నడిపించు దేవా నీ సేవలో నడిపించు ప్రభువా నీ త్రోవలో నడిపించు తండ్రి నీ చిత్తములో నడిపించు దేవా నీ అడుగు జాడలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువా నీ సాక్షిగా ఇలలు కలిమిలో నైనను లేమిలో నైనను తడబడకుండనితో పయనించెదను కలిమిలోనైనను లేమిలోనైనను తడబడకుండనితో పయనించెదను నడిపించు దేవా నీ అడుగు జాడలో నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సమాధాన బంధమైన జోడును తొడుగుకొని సత్యమనే దట్టిని నడుమునకు కట్టుకొని సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సర్వాంగ కవచంతో నీతియను మైమరువుతో సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను సంసిద్ధ మనస్సుతో నీ సన్నిధి చేరెదను నడిపించు దేవా నీ అడుగు జాడలు నిలిచెద ప్రభువ నీ సాక్షిగా ఇలలో క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ ప్రేక్షకులకు ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన ఘనమైన శుభనామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? రండి ప్రభుతో కలిసి సహవాసం చేద్దాం. ప్రభు యొక్క మాటలు, ప్రభుతో సహవాసం, రిలేషన్, నడవడి మనకు ఈ దినములలో ఎంతైనా అవసరం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువు మనతో మాట్లాడబోయే ఆ మెల్లని స్వరం వినటానికి మనము ఏగిరి పడదాం. మన హృదయాలను సిద్ధం చేద్దాం. ఓకేనా? దేవునితో ఇక సహవాసం లోతునకు ప్రయాణం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎబ్రీలకు అపొస్తలుని పౌలు గారు ఎబ్రీ సంఘానికి రాస్తూ
మూడవ అధ్యాయంలో ఒక మాట మాట్లాడతాడు. ఆ మాటను మనం చదువుకుందాం. మూడవ అధ్యాయం రెండవ వాక్యాన్ని చదువుకుందాం. చదువుతాను చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారిని వానికి నమ్మకముగా ఉండెను. మరొకసారి నేను చదువుతా చూడండి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన తండ్రి, నీకే స్తుతి స్తోత్రములు. చల్లని వేళలో మీ మెల్లనైన స్వరము మాకు వినిపించండి. వినగల హృదయము, వినగల సెవి, గ్రహించగల హృదయం మాకు దయచేయండి. మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మా మంచి బోధకుడవై మాకు బోధించండి, మమ్మల్ని నడిపించండి. నీ బిడ్డలకు కావలసిన జీవాహారం నాయన, నీ బిడ్డలకి కావలసిన హృదయ తృప్తి, సంతృప్తి చెందే వాక్కులను మాకు ప్రజలింపచేయమని, మీ మెల్లని స్వరము మాకు వినిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలండి. ఇక్కడ చదవబడిన లేఖన భాగము అపొస్తలైన పౌలు గారు వాక్యమును విశదీకరిస్తూ, వాక్యమును తీవ్రతలో, వాక్యత తీవ్రత తీవ్రమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడే మాటలు అందరినీ గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఏ భక్తులను ఎక్కడ నియమించాడు, ఎవరిని ఎలా ఎన్నుకున్నాడు, వారి ద్వారా ఏమేమి గొప్ప కార్యాలను జరిగించాడు, ఈ విషయాలన్నీ మాట్లాడుతూ బోధిస్తూ ఈ పత్రికలు పొందుపరిచాడు. ఈ పత్రిక చాలా సంగతులను పొందుపరిచాడు. వాటిల్లో మనము ఒక మాటది, మోషేను గుర్తు చేస్తున్నాడు. మోషే చాలా గొప్పవాడు. మోషే దేవుని చేత నియమించబడిన వ్యక్తి. తన ప్రజలను విడిపించటానికి ఏర్పాటు చేసుకున్న ఒక సాధనము మోషే. అటువంటి వ్యక్తిని పౌలు గారు ఈ పత్రికలో గుర్తు చేస్తున్నాడు. ఏమని గుర్తు చేస్తున్నాడు? మోషే చూసారా, దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్లు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఇల్లు అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క సింహాసనం, దేవుని యొక్క మహిమైశ్వర్యము ప్రజలింపబడే స్థలం, దేవుని నివాసం. ఈ దేవుని నివాసం అనే ఇంటిలో మోషంట ఎట్లా ఉన్నాడంట? నమ్మకముగా ఉన్నాడంట. నమ్మకమైన వానికి మేళ్ళు కొదవై ఉండవు. ఎవరైతే నమ్మకంగా ఉంటారో, నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని సన్నిధిలో నమ్మకముగా కొనసాగే విధానం, క్రమం, భక్తి ఇవన్నీ కలిగి మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో, ఆయన ఇల్లు అనే మందిరంలో మనం నమ్మకంగా ఉంటామో, అప్పుడు దేవుడు మనలను గొప్ప ఆధిక్యత ఇస్తాడు, గొప్పవారిని చేస్తాడు. ఇంకా అనేకమైన సంగతులను, గూఢ సంగతులను మనకు తెలియజేస్తాడు. మనం ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు పౌలు గారు. మోషే దేవుని ఇల్లులో నమ్మకంగా ఉండునట్లు మనము కూడా ఉండమంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ వాక్యం మనం చదువుకుంటే ఆయన తన, చూసారా, మనం ఇక్కడ చదువుకుంటే ఆయన కూడా తన నియమించిన వానికి నమ్మకముగా ఉండెను.
ఆయన అంటే ఏంటో తెలుసా? ఆయన అంటే చాలా, ఆయన కూడా తన అంటే మన ప్రభు తండ్రి ఏదైతే నియమించాడో అది నమ్మకంగా నిర్వర్తించాడు, దేవుని చిత్తమును జరిగించాడు. ఆ చిత్తాన్ని జరిగించుతున్న వారి మీద కూడా ప్రభు కటాక్షము ఎల్లవేళలా ఉంటుంది. బలీయమైన పరిశుద్ధాత్మ వారి ఎడల ఉంటుంది. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయనకు అప్పచెప్పబడిన నియమించబడిన వారు ఉన్నారే దేవుణ్ణి బిడ్డలు. మనం దేవుణ్ణి బిడ్డలం, రాజులైన వ్యాజక సమూహమై మీరు ఉన్నారని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనలను దేవుడు ఎట్లాగా మరి ప్రేమిస్తాడో తెలుసా? గొప్పగా ప్రేమిస్తాడు. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మోసే నమ్మకంగా ఉన్న ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ దేవుని సేవకులను ప్రభు చిత్తము నెరవేర్చడానికి తండ్రి పంపించిన చిత్తం నెరవేర్చి భూమి మీద భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన సన్నిధి ఇచ్చాడు, సహాసం ఇచ్చాడు, ఆయన నడవడిని నేర్పించాడు, ఆయన ప్రసన్నత ఏమిటో చూపించాడు, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలను చేశాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ గమనించినట్లయితే, మనం ఇక్కడ గ్రహించినట్లయితే వాస్తవంగా నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండమని దీని తాత్పర్యం. దీని తాత్పర్యం ఏంటని మనం పరిశీలన చేస్తే నమ్మకంగా ఉండమని. నీకు ఇచ్చిన పరిచర్యలో నమ్మకంగా ఉండు. నీకు ఇచ్చిన ఏదైతే నీకు ఇచ్చాడో కృపావరం, దాన్ని బట్టి నమ్మకంగా ఉండు అని మనకు బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. నమ్మకంగా ఉంటే నీకు అశాశ్వతమైన ఏమి ఉండవు. అంత సజావంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏది నీకు కొదవ ఉండదు, కొరతలు ఉండవు, సమృద్ధి దేవుని ఆశీర్వాదములు దేవుడు దయచేస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పత్రిక రాయటానికి కారణం ఏంటో తెలుసా? ఈ పత్రిక రాయటానికి కారణం ఏంటో తెలుసా? ఆ యొక్క సంఘములో కొంతమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నారు. ఆ యొక్క సంఘములో ఎబ్రియ సంఘములో మరి కొంతమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడిచిపెట్టడానికి సిద్ధమైన తరుణంలో ఈ పత్రికను పౌలు గారు రాస్తున్నాడు. ఓ నా ప్రియ సహోదరులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మనం కోల్పోయే సమయంలో ప్రభు ఆత్మ మనలను హెచ్చరిస్తుంటుంది, నువ్వు తప్పిపోతున్నావు, సరిచేసుకో, నువ్వు మార్గం తప్పుతున్నావు, సరిచేసుకో అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తుంటాడు. అప్పుడు బయలుపరుస్తున్నప్పుడు ఆత్మకు ఎక్కువ అవకాశం ఇస్తే తప్పిపోవటానికి అవకాశం ఉండదు. ఈ సంఘములో మరి క్రైస్తవులే, మరి దేవుని నమ్మిన వాళ్ళే స్థిర మనస్సు లేక బుద్ధి మాలిన పనులు చేస్తూ తప్పిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు పౌలు గారు, అపొస్తలైన పౌలు గారు ఈ పత్రికను రాస్తున్నాడు తప్పిపోయే వారికి. ఈ పత్రిక విశ్వాస జీవితములు కానీ నిరీక్షించే జీవితములు కానీ దేవుని యందు నమ్మకమైన నమ్మకత్వమును కోల్పోవటం కానీ ఈ విషయాలలో తప్పిపోతున్నప్పుడు ఈ పత్రికను మరి వ్రాయడం జరిగింది. తప్పిపోయిన వారికి ఈ పత్రిక చాలా అవకాశం. ఈ పత్రికలో ఉన్న అధ్యాయులన్నీ కూడా మరి విశ్వాసులు తప్పిపోతే వారిని సరిమార్గంలో పెట్టడానికి కోసం, సంఘం కోసం, సంఘ సరిహద్దులు విచాలపరచేదాని కోసం, విశ్వాసిని బాగు చేసి మరి అవిశ్వాస జీవితం నుంచి విశ్వాస జీవితంలోకి నడిపించడానికి ఈ పత్రికను వ్రాయటం జరిగింది. సడలి విశ్వాసం అనేక భక్తులను పేరాపణ చేస్తూ మన దేవుడు ఎవరెవరిని ఏర్పాటు చేసుకున్న ప్రవక్తలను కానీ, మరి దేవుని సేవకులను కానీ, మరి రాజులను కానీ, మరి ఆది నుంచి ఎవరెవరితో ఉన్నారో వారందరినీ ఈ పత్రికలో పొందుపరచడం జరిగింది. ఈ 11వ అధ్యాయం చూస్తే ఈ పత్రికలో అంత విశ్వాస పత్రిక ఉంటుంది. ఎవరెవరు ఏంటి ఏంటి ఈ విషయాలన్నీ మనకు తెలుసు.
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుని ఆ ఇంటిలో నమ్మకత్వం అనేది చాలా అవసరం. నీవు నమ్మకంగా దేవుని కొరకు జీవించకపోతే నీవే కష్టాలు పడతావు. ఇబ్బందులు ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే దేవుని ఎడల సరైన నమ్మకము లేక. ఇది గుర్తెరగాలి మనం. మనము స్థిరంగా లేక, స్థిరమైన భక్తి లేక, స్థిరమైన విశ్వాసము లేక పోతే మనము తప్పిపోయిన స్థితిలో ఉంటే మనమన్నిటిలో మరి ఏది మనము ఆ దేవుని దగ్గర నుంచి పొందుకోలేము. దేవుని దగ్గర బ్లెస్సింగ్ పొందుకోలేము, ఆశీర్వాదం పొందుకోలేము, దీవెనలు పొందుకోలేము. నమ్మకం అనేది చాలా గొప్పది. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. సమస్తము సాధ్యమైన దాన్ని విడిచిపెట్టుకున్నాం అనుకో, నమ్మకత్వం పోగొట్టుకున్నాం అనుకో, నిన్ను ఎవరు కూడా దగ్గర చేర్చుకోరు. దేవుడు విడిచిపెట్టావనుకో నువ్వు దేవునికి పనికిరావు. కనుక నమ్మకము, మోసే నమ్మకంగా ఉన్నాడు. మోసే ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. మోసే నమ్మకత్వాన్ని బట్టి ఆయన నాయకుడిగా వెన్నుకున్నాడు, సేవకుడిగా వెన్నుకున్నాడు, దైవజనుడిగా వెన్నుకున్నాడు, అనేక కృపావరాలు ఇచ్చాడు. ఆయన ప్రార్థనలో మరి ఎంతో పట్టుదల. యుద్ధం జరిగేటప్పుడు కూడా ప్రార్థన చేస్తే జయం. నీవు ప్రార్థన చేస్తే, నమ్మకంగా ఉండి ప్రార్థన చేస్తే జయం కలుగుతుంది. ఇది దేవుని రిలేషన్. భక్తి పరులకు, నీతిమంతులకు, యథార్థవంతులకు, నమ్మకస్తులకు ఇది ఆశీర్వాదం. దేవుడు వారి ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేపిస్తాడు. ఎవరైనా సరే దేవుడికి నమ్మకం ఉంటే చాలు. మోసే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని కర్ర చూపించి పాయలు చేశాడు. మోసే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆకాశము నుంచి మన్నాను కురిపించాడు. మోసే నమ్మకంగా ఉన్నాడు కాబట్టి ఆయన ద్వారా మరి అనేక జనులను నడిపించాడు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాడు. అరణ్యములో నీళ్లను రప్పించటానికి, బండ నుంచి నీళ్లను ప్రవహింపజేయటానికి మోసే ప్రార్థనే. మోసే నమ్మకంగా ఉంటే ప్రార్థన చేస్తే సకలము మరి అన్నీ అనుగ్రహించబడినవి, సమస్తము సమకూడబడినవి. మోసే ద్వారా ఇన్ని పనులు చేశాడు. ఏమిటయ్యే కారణం అంటే నమ్మకత్వం. అందుకే నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఎవరైతే నమ్ముతారో వారి ద్వారా సమస్తము సాధ్యం. అసాధ్యమైనది ఏమీ ఉండదు. అసాధ్యమైనది ఉండటానికి వీల్లేదు. దేవుని ఎడల, దేవుని సన్నిధిలో, దేవుని ఇంటిలో ఏ వ్యక్తి అయితే నమ్మకంగా నడుస్తుంటాడో, నమ్మకంగా ప్రవర్తిస్తాడో, నమ్మకంగా జీవిస్తుంటాడో, ఆ వ్యక్తి ద్వారా అనేక అద్భుతాలు దేవుడు చేయించుకుంటాడు, చేయించుకుంటాడు. అతని ద్వారా అతన్ని ఒక పాత్రగా వాడుకుంటాడు, ఒక సాధనముగా వాడుకుంటాడు. మోసే అలాగ వాడుకున్నాడు దేవుడు. మోసేని అలాగ వాడుకున్నాడు దేవుడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కృప. అందుకనే పౌలు గారు మరి దేవుని ఇంటిలో మోసే నమ్మకస్తుడు అని ప్రకటిస్తున్నాడు. మనం కూడా మరి మనకన్నీ మనం చేస్తున్న ప్రతి పనిలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. మనం చేస్తున్నటువంటి ఏ పని అయినా సరే నీకు అప్పచెప్పిన పని నమ్మకంగా వచ్చాయి. నీకు అప్పచెప్పిన దాంట్లో నమ్మకంగా ఉండు. నీ పరిచర్య, నీ సేవ, నీ సంగమా, లేకపోతే ఇతరత్ర ఏది నీకు నీకు అప్పచెప్పాడు దేవుడు, నమ్మకంగా చేయి. ప్రియా సహోదరా, నా ప్రియ సహోదరి, దేవుడు నీకు అనేక అద్భుతాలు చేస్తాడు. నీ ద్వారా అనేక అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీవు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ప్రజలింపబడుతూ ఉంటుంది. ఆత్మవర్షం కుంభరింపజేస్తాడు దేవుడు. నీ నడవడి, నీ ప్రవర్తన అంతా ఆ ప్రజలకి కూడా తెలియపడుతుంది, విస్తరించబడుతుంది. దవనం వ్యాపించినట్టుగా పరిమళించబడతాం. ఇది విషయం. మోసే పరిమళించబడ్డాడు. మోసే ఆయన ఇంటిలో నమ్మకంగా జీవించాడు, నమ్మకంగా ప్రయాణం చేశాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. మనం కూడా దేవుడు చెప్పినట్టుగా. అందుకనే మోసేను దర్శించాడు దేవుడు. నమ్మకస్తులను దేవుడు దర్శిస్తాడు. నమ్మకస్తుల ద్వారా అనేక పనులు చేయించుకుంటాడు. ఆయన కార్యాలను సఫలీకృతం చేస్తాడు. వారికి అసాధ్యం అనేది ఏమి ఉండదు. సమస్తము సాధ్యం పరుస్తాడు దేవుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మరి వ్యాధులతో ఉన్నారా,
ఒకవేళ బాధలతో ఉన్నారా కష్టాలతో ఉన్నారా దేవుని నమ్మకత్వం లేదేమో ఒకసారి మోకరించి ప్రార్థన చేయండి దేవా నేను నమ్మకంగా లేకపోయానా నీ సన్నిధిలో అని ఒకసారి దేవుని మనం బ్రతిమలు అనుకోవటం ఎంతైనా మంచిది ఏదైతే నువ్వు కోల్పోయావో తిరిగి పొందుకోవాలంటే నీవు దేవుని దగ్గర నమ్మకంగా జీవించాలి ఇది అసలు విషయం ఈ నమ్మకం అనేది మనకుంటే దేవుని యొక్క భయభక్తులు కలిగి ఆ నమ్మకత్వం కలిగి ఆయన త్రోవలల్లో మనం ప్రయాణం చేస్తే అన్ని సాధ్యమే అసాధ్యం అనేది మనకు ఉండదు మన దేవుడు సాధ్యం చేసే దేవుడు సమస్తము సాధ్యపరుస్తాడు అసాధ్యం అనేది ఉండనే ఉండదు కనుక మోషికి అసాధ్యం అనేది ఏమీ లేదు ఎర్ర సముద్రం వా అక్కడ శత్రు సైన్యం వచ్చినా సరే మరి శత్రు సైన్యాన్ని మొత్తాన్ని కూల్చిపడివేసి క్షేమంగా ఒడ్డుకు చేర్చాడు దేవుడు నీకు ఒడ్డు చేర్చాలంటే పరలోకము చేర్చాలంటే ప్రియ దేవుని బిడ్డలారా నమ్మకం అనేది చాలా ముఖ్యం అదే మూడవ అధ్యాయంలో ఎబ్రీయులకు రాసినప్పుడు మూడవ అధ్యాయం మొదటి వాక్యంలో అంటాడు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా చూసావు మనం ఏంటి మనం ఎవరిమి పరిశుద్ధ సహోదరులం నమ్మకం అనేది ఉంటే మనలో మనమల మనకు టైటిల్ ఏంటంటే పరిశుద్ధులము అని పరిశుద్ధ సహోదరులము సహోదరులం ఇది దేవుని సన్నిధిలో మనము నమ్మకంగా ఉంటే అందుకనే దేవుడు నా మొట్టమొదటి కీర్తనలో నాకు దేవుడు దర్శించి పఠన గ్రంథంలో నాకు ఏం చెప్పాడంటే ఒక కీర్తన రాయమని చెప్పాడు ఏంటి ప్రభు అంటే నిలుపు మా దేవ నీ సన్నిధిలో ఆల్ఫయు ఒమేగయు నీవే దేవ ఆదియు అంతము నీవే ప్రభు అని రాయమన్నాడు అది రాశానండి ఆ కీర్తన అద్భుతంగా దేవుడు రూపకల్పన చేశాడు మన రూపకల్పనంతా దేవుడే మన సమస్తమంతా దేవుడే మనము మనల్ని హెచ్చించాలంటే దేవుడే మనం ఎలా ఉండాలంటే మోషే వలె నమ్మకంగా ఉండాలి మోషే వలె నమ్మకంగా ఉండాలి అప్పుడు మనకు పరిచర్య అప్పచెప్తాడు సేవ దృక్పథాన్ని అప్పచెప్తాడు మనలకు అనేక ప్రజలను అప్పచెప్తాడు మోషేకి నాయకత్వం అప్పచెప్పిన రీతిగా మనకు నాయకత్వం అప్పచెప్తాడు ఎప్పుడు అంటే నమ్మకంగా ఉండాలి మనం చేస్తున్న ప్రతి పనిలో నమ్మకంగా ఉండాలి మనము ఒక ఏదన్నా మనకు అప్పచెప్పిన పనిని నమ్మకంగా చేయాలి నమ్మకత్వం అనేది దేవునికి ఇష్టం ఎవరైతే నమ్మకస్తులు ఉంటారో వారికి మేళ్ళను చేస్తుంటాడు దేవుడు వారి చేయి పనులన్నీ సఫలీకృతం చేస్తాడు దేవుడు కనుక మనము ఈ లోకములో బ్రతికిన దినాలన్నీ ఎట్లా ఉండాలంటే దేవుని కొరకు నమ్మకమైన సేవ చేయాలి నమ్మకమైన సేవ ఎవరైతే చేస్తుంటే వాళ్ళను దేవుడు ఆశీర్వదిస్తారు వారి కుటుంబాలను ఆశీర్వదిస్తారు వారి బిడ్డలను ఆశీర్వదిస్తాడు బిడ్డలు చూసే యోగ్యత ఇస్తాడు దేవుడు ఫలించి అభివృద్ధి పొందే యోగ్యతను ఇస్తాడు ప్రభు ఆది కాండంలో చెప్పిన మీరు ఫలించండి అభివృద్ధి పడండి భూమిని నిండించండి ఆశీర్వాదము దేవుడు ఇస్తాడు ఎప్పుడంటే నమ్మకంగా మోషే వలె నమ్మకంగా ఉండాలి మోషే వలె నమ్మకంగా జీవించాలి మోషే వలె మనము ఉండాలి మోషే దైవజనుడు మరి ఆ కీర్తన రాస్తాడు 90వ కీర్తన చూసారా ఎంత గొప్ప కీర్తన రాశాడు నువ్వు నీ ద్వారా అనేక అద్భుతాలు చేయిస్తాడు దేవుడు నమ్మకంగా ఉంటే ఎప్పుడు ఎవరింట్లో దేవుని ఇంటిలో దేవుని సంఘములో దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం ఎదుట నమ్మకంగా ఉంటే అసాధ్యమైనది ఏమీ లేదు సమస్తం సాధ్యం ఆయన అద్భుతకరం సాధ్యం చేసే దేవుడు మన దేవుడు దేవాతి దేవుడు మన దేవుడు నీతిశూరుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ఆలోచనకర్త నిత్య నివాసి నిర్మల హృదయం కలిగిన దేవుడు ఆ దేవుడు మనం కలిగి ఉన్నాము ప్రియ దేవుని బిడ్డలారా నమ్మకంగా ఉండండి ఆశీర్వాదాలు పొందండి మన కుటుంబము మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఒలివో మొక్కల వలె దేవుని ఇంటిలో ఎదుగుతారు దేవుని సంఘములో ఎదుగుతారు దేవుని సముఖములో ఉంటారు దేవుని సన్నిధిలో ఉంటారు మోషే ఉన్నాడు భయభక్తులు కలిగి వణుకుతూ ఉండాలి ఎవరైతే నా సన్నిధిలో వణుకుతూ ఉంటారో వారిని నేను కటాక్షిస్తా నమ్మకస్తుల కోసం ఆయన కనుదృష్టి భూలోకం సంచారం చేస్తుంది నమ్మకస్తుల కోసం
నమ్మకస్తుడుగా ఉన్నావా సహోదరుడు? నమ్మకస్తుడురాలిగా ఉన్నావా సహోదరి? నీకు వెల్ అండ్ గుడ్ బెస్ట్ బ్లెస్డ్ దేవుడు ఆశీర్వాద దీవెనలు మెండుగా ఉంటాయి. నీ కుటుంబము నీ బిడ్డలు ఆశీర్వించబడతావు. ఈ యొక్క ఎపిసోడ్ వీక్షిస్తున్న సహోదరులు కుటుంబాలు సహోదరుల కుటుంబాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఈ నమ్మకం అనేది సంపాదించుకుంటే భర్త ఎడల భార్య నమ్మకం ఉండాలి, భార్య ఎడల భర్త నమ్మకం ఉండాలి, బిడ్డలు నమ్మకంగా ఉండాలి, మన సహోదరులతో నమ్మకంగా ఉండాలి. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం. అదే రిలేషన్, బంధం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఆజ్ఞ. కనుక మరి ఈ సమయంలో, ఈ ప్రశస్తమైన సమయంలో ఈ నాలుగు మాటలు దేవుడు గొప్ప మాటలుగా ఆశీర్వదిస్తున్నాడు. మరి మూలవాక్యం చదువుతాను చూడండి. సమయం అయిపోయింది. దేవుని ఇంటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఆయన కూడా తన నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. మనకు మళ్ళీ నియమించిన ప్రభువు ఉన్నాడు, ఆయనకు మనం నమ్మకంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనలా విస్తరింపజేస్తాడు. మనకు ఏది కావాలో అవసరానికి అవసరం తగినట్టుగా అవసరాలు తీరుస్తాడు దేవుడు. నమ్మకం కలిగి జీవిద్దాం, నమ్మకం కలిగి ప్రయాణం చేద్దాం, నమ్మకం కలిగి దేవుని సేవ చేద్దాం. అట్టి కృప, అట్టి భాగ్యం, అట్టి మహిమేశ్వర్యము దేవుడు మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి కళ్ళు. మహాగణుడవైన తండ్రి, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవ స్తోత్రములు. నాయన నిజమే, మోసే నమ్మకంగా ఉండబట్టి నాయకుడయ్యాడు, దైవజనుడు, గొప్ప ప్రవక్త, సేవకుడు చేశారు మీరు. మాకు కూడా అట్టి భాగ్యము దయచేయమని ఇవి ఇక నాయన మాటలను వింటున్న బిడ్డలను కానీ, ఈ ఎపిసోడ్ వీక్షిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను కానీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి. మోసేవలే మేము నాయన, నీ సేవ దృక్పథంలో నమ్మకంగా ఉండే భాగ్యం మాకు దయచేయండి, జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సన్నిధి, నమ్మకస్తులందరికీ పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. మీ అందరికీ వందనాలు.